జనం తో ఎవరైనా యుద్ధం చేస్తారా వారికి మేలు చేస్తారని స్క్రిప్ట్ రాసిచ్చేవారు సరిగా రాయలేకపోవడంతో ఏది మాట్లాడలేక నోటికి వచ్చింది మాట్లాడుస్తున్నారని జనసేన నాయకులు గౌస్ ఆగ్రహం వ్యక్తం చేశారు మొదటి మాట ఏం రాశారంటే జనం తోనే వారి యుద్ధం జనం తో ఎవరైనా యుద్ధం చేస్తామా జనంకు మేలు చేస్తాం ఆయనకు కనీసం స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు కూడా సరైన పద్ధతిలో రాసివలేదనేది మా యొక్క బలమైన నమ్మకం ఎందుకంటే ఒక అక్షరాన్ని 10 సార్లు తల వంచి తల లేపి తల వంచి తల లేపి చదువుతున్న విధానం ఏదైతే ఉంటదో సోషల్ మీడియాలో కావచ్చు ప్రజలకు కావచ్చు ఇన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్తూ ఉంటారు మరి అది నిజమా కాదా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది సో జనంతో యుద్ధం నేను చేయట్లేదు జనానికి మేలు చేయడానికి ఆలోచిస్తున్నాం ముఖ్యంగా జనసేన పార్టీ గత 4 సంవత్సరాలుగా ప్రతిపక్ష పాత్ర ప్రతి సందర్భంలో పోషించింది భవన నిర్మాణ కార్మికులు నవంబర్ 3వ తారీఖు 2019 నాటి నుంచి ఈ రోజు వరకు ఇల్లా ఇల్ల స్థలాలు ఇవ్వాలని మా అధినేత ఏదైతే తుఫాన్ బాధితులు ఎవరైతే మొన్న వర్షాలు అకాలక వర్షాలకు వచ్చి సాక్షాత్తు వారి పరామర్శించి రైతుల ధాన్యాన్ని కొనాలని ఈ రోజు వరకు దాదాపు 300 కార్యక్రమాలు జనసేన పార్టీ చేసింది మా అధినేత ఆధ్వర్యంలో సో మేము జనంతో యుద్ధం చేయట్లేదు జనంకు మేలు చేయాలని యుద్ధం చేస్తున్నాం ఏది మీ అధికార పార్టీ నుంచి మేలు జరగాలని రెండో మాట ఏం రాస్తున్నారంటే స్వార్థ రాజకీయాల కోసమే జనసేన నీచపు పొత్తులు చేస్తుందన్నారు స్వార్థ రాజకీయాల గురించి మీరు 2009 లో మీ నాన్నగారు చనిపోయినప్పుడు సంతకాల సేకరణ పదవి కోసం చేపట్టిన మీరు స్వార్థం గురించి మాట్లాడడం అంటే అది ఏదో సామెత చెప్పినట్టు కడపలో మన భాషలో చెప్తా ఉంటారు ఎందుకు అవన్నీ చెప్పకూడదు గానీ అలాంటి ఆలోచనలతో ప్రజల ముందు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సీఎం పదవి వద్దు ప్యాకేజీ గురించి మాట్లాడారు ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే మీ నాన్నగారు చనిపోయింది చంపబడ్డారని రిలయన్స్ అధినేత మీద ఆరోపణలు చేసి 2009 లో ఎవరైతే ఆయన పేరు ఎత్తి చెప్పారో మీ పార్టీ కార్యకర్తలందరూ రిలయన్స్ కార్యాలయం మీద ధ్వంసం చేశారో మరి అదే రిఫరెన్స్ తో రాజ్యసభకు పంపించిన వ్యక్తి ఎవరు ప్యాకేజ్ ఎవరు తీసుకున్నారు ఇలాంటి ఆధారాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక మా అధినేత గురించి ప్యాకేజ్ గురించి మాట్లాడాలని అంటున్నారు కాబట్టి మా అధినేత గత 8 సంవత్సరాలలో దాదాపు 100 నుంచి 120 కోట్ల డబ్బులు అధికారికంగా సంపాదించారు కష్టపడి సంపాదించారు దానికి ఆయన కట్టిన పన్నులు 33 కోట్ల 37 లక్షల 4473 రూపాయలు అక్షరాల కట్టారని గత సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖున ఆయన సాక్ష్యాధారాలతో రూపాయలతో సహా చెప్పారు అది మా కమిట్మెంట్ అంటే మేము ఆధారాలతో మేము ఎంత డబ్బులు ప్రజలకు కడుతున్నాము ట్యాక్స్లు మేము కొన్న ప్రతి రూపాయికి మేము ట్యాక్స్లు ఎలా కడుతున్నాము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ప్యాకేజ్ అని అంటున్న ఏదైతే ఆ వ్యక్తి ఉన్నారో ఇది 2004 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ అఫిడవిట్ లో పొందుపరిచిన ఈ యొక్క సాక్ష్యాధారాలు ఏంటంటే ఆయన 10 లక్షల లోటుతో తన ఇల్లును సైతం అమ్మినట్టు అఫిడవిట్ లో స్పష్టంగా పొందుపరిచారు కానీ ఇది మన పేపర్ కూడా కాదు ఇది ఇంగ్లీష్ పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఏం రాశారంటే ఫ్రమ్ 10 లక్షస్ టు 2004 జగన్ ఇస్ నౌ వర్త్ 366 క్రోర్స్ 10 లక్షల నుంచి 366 కోట్లకు ఎలా వచ్చాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ప్యాకేజీల గురించి నిస్వార్థ రాజకీయాల గురించి ఎవరైతే ఏమైతే అవినీతి కేసుల్లో 11 ఈడీ కేసుల్లో 7 సిబిఐ కేసుల్లో ఉన్నారో ఆ వ్యక్తి మాదినేతని మచ్చలేని వ్యక్తి ప్రజలకు 30 కోట్ల కౌలు రైతులకు తల ఒక్కింటికి 100 రూపాయలు చొప్పున పంచుతూ దేశ ప్రజలకి సైన్యానికి కరోనాకి వరదలకి సాటి మనిషి ఎక్కడ కష్టంలో తన గుమ్మం తలుపు కొట్టిన వార్తల్లో చూసినా వెళ్ళి క్రీడాకారులకి ఎవరు లేరు ఆయన ద్వారా సాయం పొందిన వాళ్ళు అలాంటి నిస్వార్థ నాయకుడికి డబ్బులు అంటగట్టి చేస్తున్న ఏదైతే ప్రయత్నం ఉందో దానికి ఏ విధంగా నవ్వాలో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది ఇకపోతే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి అవి కూడా చెప్పాలి ఇంకేమన్నారంటే 4 ఏళ్లలో మీ బిడ్డ 2.10 లక్షల కోట్ల ప్రజలకు నేరుగా పంపించాను అని అన్నారు మన బడ్జెట్ దాదాపు 2.5 లక్షల కోట్లు సంవత్సరానికి అంటే దాదాపు ఈ 4 ఏళ్లకి 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లలో 2 లక్షల 10 వేల ఏదైతే సాయం నేరుగా పంపించామని అంటున్నారో మిగతా డబ్బంతా ఏమైంది ఎక్కడ ఖర్చు పెట్టారు రోజు అక్రమంగా ఇసుకలో దోచుకున్నది ఏమన్నా ఖర్చు పెడుతున్నారా లేకపోతే మట్టిని దోచేస్తున్నది ఏమన్నా పెడుతున్నారా మద్యానికి సంబంధించిన లెక్కలు ఏమన్నా అధికారికంగా రోజు దానికి ఏమన్నా ఫోన్పేనో లేకపోతే అధికారికంగా కార్డు ద్వారా ఇంత డబ్బులు ఉందని చెప్తున్నారా లేకపోతే మైనింగ్ ద్వారా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొండలు గుట్టలు ఏమీ లేకోకుండా క్లీన్ చేస్తున్న విధానానికి ఏమన్నా
విడిచిపెడుతున్నారా?